పూరి జగన్నాథ్ శ్రీను వైట్లపై స్టార్ హీరోలకు కొంతైనా నమ్మకం ఉంది, కానీ కొందరు దర్శకులు ఉన్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీ గతినే మార్చేసిన వాళ్ళు ఇప్పుడు గతి తోచని పరిస్థితుల్లో పడిపోయారు. క్రియేటివ్ డైరెక్టర్ అని బిరుదులో మాత్రమే ఉంటుంది, కానీ వాళ్ళు చేసే సినిమాల్లో మాత్రం అది కనిపించట్లేదు. దాని ఫలితమే పేరు మాత్రమే మిగిలి వాళ్ళు ఫ్రేమ్లో కనిపించడం మానేశారు. కృష్ణవంశీ ఈ పేరు వినగానే తెర నిండా జనం, పచ్చటి పొలాలు, ఇళ్లంతా సందడి గుర్తొస్తాయి. ఒకప్పుడు సందడితో పాటు ఈయన సినిమాల్లో విషయం కూడా కనిపించేది, కానీ ఇప్పుడు సందడి ఎక్కువై సందేశం తక్కువైంది. సింధూరం, నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, మురారి లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకున్న కృష్ణవంశీ ఇప్పుడు ఫ్లాప్లతో విమర్శలు తెచ్చు. కృష్ణవంశీ మార్క్ సినిమా వచ్చి 10 ఏళ్లు దాటిపోయింది. ఒకప్పుడు అన్ని జోనర్లను టచ్ చేస్తూ సందేశాత్మక చిత్రాలు చేసిన కృష్ణవంశీ అక్కడే ఆగిపోయాడు. ఆ పాత స్క్రీన్ ప్లేతోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. నిన్నే పెళ్లాడుతా వచ్చి 20 ఏళ్లైనా ఇప్పటికీ అదే హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు కేవీ. ప్రతి సినిమాలోనూ స్క్రీన్ నిండా జనం కనిపించడం కృష్ణవంశీ స్టైల్. నొచ్చిన నక్షత్రం కృష్ణవంశీ ఇమేజ్ ను పూర్తిగా దెబ్బతీసింది. ఈయనకున్న ఆ కాస్త క్రేజ్ కూడా నక్షత్రం పోయేలా చేసింది. ఇప్పుడు హీరోలెవరూ ఈ దర్శకుడి వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. గతం ఘనమే అయినా ప్రస్తుతం కృష్ణవంశీ గడిచిన చరిత్ర. వైవిఎస్ చౌదరి కూడా అదే కోవలోకొస్తాడు. రాజమౌళి మాదిరే కొన్నేళ్ల పాటు ఈయనకు ఫ్లాప్ అంటే ఏంటో తెలీదు, కానీ కొన్నేళ్లుగా హిట్ అంటే ఏంటో తెలియట్లేదు. ఇండియన్ సినిమా చరిత్రలో తమకంటూ ప్రత్యేక పేజీ రాసుకున్నారు వీళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళ పేజీలు మిస్ అవుతున్నాయి. గత చరిత్ర ఘనమే అయినా ప్రస్తుతం వాళ్ళు ఫ్లాప్ డైరెక్టర్లు. ఈ తరంతో పోటీ పడలేకపోతున్న ఓల్డ్ లెజెండ్స్ మణిరత్నం వర్మ విషయంలో ఏం జరుగుతుంది, ఎందుకు వాళ్ళు ఈ తరంతో పోటీ పడలేకపోతున్నారు? తెలుగు సినిమాను కాదు కాదు, ఇండియన్ సినిమా రూపురేఖల్నే మార్చేసింది. అప్పటి వరకు చూడని కెమెరాలు, షాడో షాట్స్, టెక్నికల్ బ్రిలియన్స్ ఇవన్నీ శివలో చూపించాడు వర్మ. సినిమా అంటే ఇలా తీయాలనుకున్న వాళ్లకు సినిమా అంటే ఇలా కూడా తీయొచ్చని చూపించాడు వర్మ శివ సినిమాతో. ఆ తరువాత కూడా ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు. గత 28 ఏళ్లలో ఎన్నో సినిమాలు చేసినా అన్నింట్లోనూ ఒకే ఫార్మేట్ లో వెళ్లాడు ఈ దర్శకుడు. మొదట్లో వర్మకు అన్ని బాగానే కలిసొచ్చినా తరువాత అదే శాపమైంది. కొన్నేళ్లుగా వర్మ సినిమా అంటే ముందు ఫ్లాప్ అని ఫిక్స్ అయిపోతున్నారు ప్రేక్షకులు. ఈ ఇమేజ్ నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నాడు. అవే మాఫియా కథలతో బోర్ కొట్టించేస్తున్నాడు వర్మ. ఇప్పుడు నాగార్జునతోనూ ఈ తరహా సినిమానే చేస్తున్నాడు. వర్మది ఓ స్టైల్ అయితే మణిరత్నంది మరో స్టైల్. ఈయన సినిమా కావ్యంలా సాగుతుంది. ప్రతి ఫ్రేమ్ ను ఎంతో అందంగా కెమెరాలో బంధిస్తుంటాడు. గీతాంజలి, నాయకుడు, రోజా, దళపతి ఇలా చెప్తూ వెళ్తే మణిరత్నం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఇలాంటి దర్శకుడు ఇప్పుడు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోతున్నాడు. దానికి కారణం ఇప్పటికీ అదే పాత ట్రెండ్ ని ఫాలో కావడమే. ఈ వరకు మణిరత్నం రఫ్ ఆడించేశాడు, తరువాత యువ, గురు పర్లేదనిపించాయి. ఇక 10 ఏళ్ల తరువాత మొన్న ఓకే బంగారంతో హిట్ కొట్టాడు. చెలియాతో ఈ ఏడాది మరో డిజాస్టర్ ఇచ్చాడు. తన స్టైల్ వదులుకోలేక, మూస పద్ధతి మార్చుకోలేక, ట్రెండ్ ని ఫాలో కాలేక పాపం మణిరత్నం సినిమాలు నలిగిపోతున్నాయి. అయినా ఇప్పటికీ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఈ లెజెండ్.